గిఫ్ట్స్ కూడా ఉన్నాయి తెలుసా. కంఠత వాక్యం మంచి ఎవరైతే చెప్తారో వాళ్ళకి అంకు లాంటి వాళ్ళు మంచి మంచి గిఫ్ట్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తెలుసా మీకు? మాకు తెలిస్తే నేర్చుకొని రావాలి కదా. నేర్చుకున్నారా? ఎవరు నేర్చుకోలేదు. సరే, మీరు నేర్చుకోలేరు కాబట్టి మీరు గుడ్ చిల్డ్రన్స్ కాదు, అవునా? బ్యాడ్ చిల్డ్రన్స్ అంటారు. నోనా, మరి నో అయితే నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలా వద్దా? స్కూల్కి వెళ్తే టీచర్ హోంవర్క్ ఇచ్చింది అనుకోనండి, హోంవర్క్ చేసుకొని వస్తేనే టీచరు మిమ్మల్ని ఏం చేస్తుంది? మెచ్చుకుంటుంది, లేకపోతే పనిష్మెంట్ ఇస్తుందా ఇవ్వదా? సరే, ఈ లెసన్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే కంఠత వాక్యం నేర్చుకొని రాలేరో వాళ్ళకి అంకుల్ ఆంటీ పెద్ద పనిష్మెంట్ ఇస్తారు. తెలుసా మీకు? సరే, నిన్న అబ్రాహాం గురించి నేర్చుకున్నారు కదా, అవునా? అబ్రాహాముకు ఎంతమంది కుమారులు? ఆయన పేరేంటి? ఇస్సాక. ఇస్సాకు కాదు, ఇస్సాకేనా? ఇస్సాకన్న వాళ్ళు చేయొద్దండి, ఇస్సాకన్న వాళ్ళు చేయొద్దండి. పెద్ద పిల్లలే చేయొద్దట్లేదు, చిన్నపిల్లలే, సండే స్కూల్కి వచ్చే పిల్లలే, వాళ్ళే ఎంత ధైర్యంగా చేతుతున్నారు ఇస్సాక్ అని చెప్పేసి. అబ్రాహాముకు ఒకగానొక్క కుమారుడు, ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకుకు కూడా ఒకటే కుమారుడు, ఆయన పేరు యాకోబు. గుడ్. ఆయన పేరేం పేరు? యాకోబుకి ఎంతమంది కుమారులు? యాకోబుకి ఎంతమంది కుమారులు? వాళ్ళ నేమ్స్ చెప్తారా? ఎవరైనా చెప్తారా? చెప్పినాను కదా నేను సండే స్కూల్లో, చెప్పినాను కదా సండే స్కూల్లో. సరే పిల్లలు, మీరు ఈరోజు మంచిగా వినండి, విని మంచిగా గుర్తించుకోనండి, గుర్తించుకొని రేపు మంచిగా నేర్చుకొని రండి. రేపు మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. గిఫ్ట్ కావాలా వద్దా? కావాలా వద్దా? మీరు మంచి పిల్లలా చెడ పిల్లలా? మంచి పిల్లలైతే నేర్చుకొని రావాలి, ఓకేనా? యాకోబుకు 12 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు అన్నట్టు. అయితే ఈ 12 మంది ఏం చేస్తారంటే, కరువు కానాను దేశంలో చాలా ఉంటుంది అన్నట్టు. కరువు అంటే ఏంటి? వాళ్ళకి తిండి లేకపోవడము, ధరించడానికి దుస్తులు లేనప్పుడు వాళ్ళు కానాను దేశంలో భయంకరమైన కరువు అనుభవిస్తారు అన్నట్టు. భయంకరమైన కరువు అనుభవించినప్పుడు వాళ్ళకి ఒక శుభవార్త తెలుస్తుంది. ఏంటి అంటే, తప్పిపోయినటువంటి యోసేపు ఐగుప్తులో ఉన్నాడని, ఆయన ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడని చెప్పేసి వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. తెలిసినప్పుడు యాకోబు యొక్క 12 మంది కుమారులు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యోసేపు? యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడా? యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. యోసేపు ఎవరు కుమారుడు? అయితే ఆయన ఐగుప్తులో ఉండడం అనేది జరిగిందన్నట. తన అన్నల చేత ఆయన ఏంటి, ఫరో రాజుకి అమ్మబడడం వలన ఆయన ఐగుప్తికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఐగుప్తికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఏంటి, ఒక గొప్ప ఏంటి రాజుగా అక్కడ నియమించడం అనేది జరుగుతుంది. మొత్తము పాలనంతా ఆయనే చూసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు చనిపోయిన తర్వాత ఒక రాజు వస్తాడన్నట్టు. ఆ రాజుకి దేవుని గురించి ఏం తెలియదు అన్నట్టు. యోసేపు ఉన్నన్ని రోజులు ఐగుప్తు ఇస్రాయేల్ ప్రజలు అంటే కానాను ప్రజలంతా అక్కడ సంతోషంగానే ఉన్నారు. కానీ యోసేపు ఎప్పుడైతే చనిపోయిండో, యోసేపు చనిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత
ఐగుప్తిని యేసుప్రభు అంటే ఎవరో తెలియని ఒక వ్యక్తి పాలించడం అనేది జరిగింది అన్నట్టు. అయితే ఈ కానాను ప్రజలు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అని అంటే, ఇశ్రాయేలు అంటే 12 మంది యాకోబు యొక్క కుమారులు ఉన్నారు కదా, వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవుని నమ్ముకున్న ప్రజలు, వాళ్ళు పరిశుద్ధమైన ప్రజలు. ఐగుప్తు ప్రజలు అంటే వాళ్ళు దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాలకు వాళ్ళు మొక్కేవాళ్ళు అన్నట్టు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బహుగా విస్తరిస్తుంటారు అన్నట్టు. దినదినము అభివృద్ధి చెందుతూనే ఉంటారు అన్నట్టు ఇశ్రాయేలు ప్రజలు. అయితే యోసేపు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ రాజు చనిపోవడం వలన, వేరొక రాజు పాలించడం వలన ఆ రాజుకు ఒక ఆలోచన వస్తుంది. ఏమని ఆలోచన వస్తుందంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దినదినము అభివృద్ధి చెందుతున్నారు, తర్వాత వీళ్ళు గొప్ప సమూహమై మనతో యుద్ధము చేసి మనల్ని తప్పక ఓడిస్తారు, వీళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకుంటారు, కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళని కఠిన హింసలకు గురి చేయాలి అని చెప్పేసి రాజు ఒక ఆలోచన చేస్తాడన్నట్టు. ఆలోచన చేసి ఇశ్రాయేలు ప్రజలను కఠిన హింసలకు గురి చేస్తాడన్నట్టు. ఏమేం చేస్తాడంటే వాళ్ళకు కఠినమైన పనులు చెప్పడం అనేది జరుగుతుందన్నట్టు. ఇటుకలు తయారు చేయండి, తర్వాత ఇండ్లు నిర్మించండి, తర్వాత మీరే గడ్డి తెచ్చుకొని అన్నీ మీరే చేయండి అని చెప్పేసి వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నాడో చూడండి. మీకు నీటిలో ఒట్టాలి, కంటదవాక్యం చెప్పకపోతే సరేనా, ఏ విధంగా హింసిస్తున్నారో చూడండి. రాజు చెప్పిన మాటకు ఇశ్రాయేల్ ప్రజలు లోబడినప్పుడు ఎంత కఠినంగా శిక్షిస్తున్నారో చూడండి. ఈ విధంగా శిక్షించడం అనేది జరిగింది. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉన్నారన్నట్టు. దేవా, నువ్వు మమ్మల్ని కాచి కాపాడేవాడవు, నువ్వు మా చెయ్యి విడవని వాడవు అని చెప్పేసి వాళ్ళు అన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఇగో సంతోషంగా ఉన్నారు. కనిపిస్తుందా ఇక్కడ దినదినానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ జనాభా అనేది పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. తర్వాత వాళ్ళు అంత శ్రమలకు గురి చేసినప్పటికీ, వాళ్ళు శ్రమలు అనుభవించినప్పటికీ మళ్ళీ ఇంటికి వెళ్ళి దేవునికి మొరపెట్టి, ప్రభువా ఏదో ఒక రోజు మమ్మల్ని ఈ శ్రమలో నుండి నువ్వు తప్పిస్తావు అని చెప్పేసి వాళ్ళ కుటుంబంతో అని ఇదిగో సంతోషంగా ఉన్నారు. ఏడుస్తున్నారా? సంతోషంగా ఉన్నారు. అయితే సంతోషంగా ఉన్నప్పుడు ఏమైందంటే రాజుకి, ఇంకా వీళ్ళను మనం నాశనం చేయాలి, వీళ్ళు ఎన్ని శ్రమలకు గురి చేసినా మన యొక్క మాట వినట్లేదని చెప్పేసి ఒక భయంకరమైన ఆలోచన చేయడం అనేది జరుగుతుంది. ఆలోచన ఏంటి అంటే, పురిటిలోనే పుట్టిన ప్రతి ఒక్క మగపిల్లవాడిని చంపివేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనియండి అని చెప్పేసి రాజు ఆజ్ఞ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి? మొత్తం ఐగుప్తు దేశం అంతటా ఈ ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఆజ్ఞను ఎవరికి చెప్పిండు అని అంటే ఐగుప్తు దేశమంతటి చెప్పిండు. తర్వాత ఇద్దరు మంత్రసానులు అంటే ఎవరు తెలుసా మీకు? ఇప్పుడు ఈ కాలంలో అయితే మనకి డాక్టర్స్ రూపంలో, నర్స్ రూపంలో కనిపిస్తున్నారు వాళ్ళు. అప్పుడైతే వాళ్ళను మంత్రసానులు అనేవాళ్ళు. వాళ్ళ పేరు ఏంటి అంటే, ఒక ఆమె పేరు షిఫ్రా, రెండో ఆమె పేరు పూయా. ఓకేనా? నేను మళ్ళీ అడుగుతా క్వశ్చన్స్, చెప్పకపోతే గిఫ్ట్ క్యాన్సల్. ఒక ఆమె పేరు ఏం పేరు? పుష్ప కాదు, పూయా. ఒక ఆమె పేరు పూయా, రెండో ఆమె పేరు షిఫ్రా. వీళ్ళెవరు? రాణులా. ఎవరు వీళ్ళు? మంత్రసానులు. ఎవరు వీళ్ళు? మంత్రసానులకి ఏమని చెప్పిండంటే, మీ దగ్గరికి వచ్చిన డెలివరీకి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరేం చేస్తారంటే, మగపిల్లగాడు పుట్టిందనుకో వెంటనే చంపివేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనియండి అని చెప్పేసి
ఆజ్ఞ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవునా పిల్లలు? రాజాజ్ఞ అంటే భయమా కాదా? అవునా, భయమేనా? టీచర్ హోంవర్క్ చేసుకొని వెళ్ళకపోతే కొడతదన్న భయం మీ లోపల ఉంటుందా ఉండదా? మరి ఆయన రాజు, రాజుకు ఈ స్త్రీలు భయపడాలి కదా, మరి భయపడాలా వద్దా? మరి మగపిల్లలు పుట్టినప్పుడు చంపేయాలా వద్దా? మీరు వినాలి, మాట్లాడొద్దు. మగపిల్లగాడు పుట్టినప్పుడు చంపేయాలా బ్రతకనియాలా? చంపేయాలి కదా. మరి ఈ షిఫ్రా హూయా అనే స్త్రీ, ఇద్దరు స్త్రీలు ఏం చేసిండ్రంటే, వీళ్ళు రాజునకు భయపడిన వారు కాదు. వీళ్ళు ఎవరికి భయపడిన వాళ్ళు అంటే దేవునికి భయపడిన వాళ్ళు అన్నట్టు. వీళ్ళు ఎవరు ఎవరు భయపడ్డారు దేవునికి? షిఫ్రా, ఏ చెప్పండి, పూయా, షిఫ్రా, పూయా, ఆ వీళ్ళిద్దరు ఎవరికి? నాకు భయపడ్డారు కదా. ఎవరికి భయపడ్డారు? అంకుల్కి భయపడ్డారా? ఆంటీకి భయపడ్డారా? దేవునికి భయపడ్డారు. కాబట్టి ఏం చేసిండ్రు, ప్రతి ఒక్క మగ పిల్లగాన్ని వీళ్ళు బ్రతకనిస్తూ వచ్చిండ్రు అన్నట్టు. బ్రతకనిచ్చిండ్రా, చంపేసిండ్రా, చంపేసిన చంపేసిండ్రా, బ్రతకనిచ్చిండ్రు. ఆ విధంగానే మనకు ఒక మంచి నాయకుడు అనేది తప్పించబడడం అనేది జరిగింది. ఆ నాయకుడు ఎవరు అనంటే, మనం ఇప్పుడు చెప్పుకోబోయే బాలుడు మోషే. మోషే తెలుసా, మోషే గురించి మీకు? ఆయన ఏ విధంగా తప్పించబడ్డాడు రాజు యొక్క ఆజ్ఞల నుండి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి పిల్లలు, ఇదిగో మోషే పుట్టిండు. పుట్టిండా? అయితే మోషే వాళ్ళ నాన్న పేరు అమ్రాము. మోషే వాళ్ళ నాన్న పేరు ఏంటి మీరు చెప్పాలి, చెప్పకపోతే నేను చెప్పాను. మీకు స్నాక్స్ ఉండదు, ఏముండదు. మోషే వాళ్ళ నాన్న పేరేంటి? మోషే వాళ్ళ అమ్మ పేరు అమ్రామేనా? అమ్రామా. మీరు మంచి ఇంట్రెస్ట్తో ఉంటే ఈ స్టోరీ మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. తల్లి పేరు యోకెబెతు. యోకెబెతు, నేను ఒకలాగా అంటే మీరు ఒకలాగా అంటే అది కరెక్ట్ కాదు. అమ్రాము, యోకెబెతు. తర్వాత ఈ మోషకి ఒక అన్న ఉన్నాడు. అన్న పేరేంటి అంటే అహరోను. అన్న పేరేంటి? తర్వాత ఈయనకి ఇంకొక చిన్న అక్క కూడా ఉంది తెలుసా, తన పేరు మీకు తెలియదా? తెలియదా? గుడ్, ఎవరు? మిరియాము చెప్పింది, గుడ్, మిరియాము. అయితే మోషే చిన్న బాలుడు, పెద్ద ఉన్నాడు ఆ మోషే ఇక్కడ, చిన్న బాలుడు అన్నట్టు. అయితే రాజు ఏమని ఆజ్ఞ ఇప్పించిండు? చంపేయమని చెప్పింది కదా. మరి చంపేయమని చెప్పినప్పుడు మోషే ఏంటి, చంపబడాలి కదా. చంపబడలేదు మోషే. మోషే పట్ల దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉంది కాబట్టి మోషే, దేవుడు మోషేను రక్షిస్తూ వచ్చిండు అన్నట్టు. ఏ విధంగానో చూద్దాం ఇప్పుడు. అయితే మోషే తల్లి ఏం చేసిందంటే, ఆయనని కాపాడాలని చెప్పేసి ఏం చేసింది, ఆయన దాపెడుతూ వచ్చిందన్నట్టు. ఎన్ని నెలలు అంటే 3 నెలలు ఆయనను దాపెట్టింది. చూడండి పిల్లలు, మన ఇంట్లో ఎవరైనా పుట్టినరు అనుకోనండి, 3 నెలల వాళ్ళకి మనం దాపెడదామా? దాపెడదామా? దాపెట్టొద్దా? మరి ఏం చేయాలి? అలా కాదమ్మా. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న తమ్ముడు మన పుట్టింది అనుకోండి, మనం 3 నెలల వరకు ఎవరికి తెలియకుండా దాపెడతామా ఆయనని? దాపెడతామా? సరే, నువ్వు దాపెట్టాలి చూడు, సరేనా? 3 నెలల వరకు పక్క వాళ్ళకి ఎవరికి తెలియకుండా, ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా నువ్వు దాపెట్టాలి, సరేనా?
తన పేరేం పేరో గుర్తించుకోనండి అమ్మా. ఆయన 3 నెలల వరకు వాళ్ళ ఇంట్లో పుట్టిన బాబునంట ఏం చేస్తాడంట, దాపెడతాడంట. సరే వదిలిపెట్టండి. అయితే 3 నెలల వరకు దాపెడతాడు అన్నట్టు. ఎవరు దాపెడతారు? రూపేనా? రూపేనా ఎక్కడ వచ్చిండి ఇక్కడికి? రూపేనే రాలేడు అసలు ఇక్కడికి. యోకే బేతు మోష తల్లి ఎవరు? యాకోబా. యోకే బేతు. అయితే 3 నెలల వరకు దాపెట్టడం అనేది జరిగింది ఇక్కడ చూడండి. తర్వాత ఇదిగో సైనికులు వెళ్ళిండ్రు. అందరిని అన్ని ఇళ్లలో చెక్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని ఇళ్లలో చెక్ చేసినప్పుడు ఏంది, మోషే చూడండి అక్కడ గంపలో దాపెట్టడం అనేది జరుగుతుంది. తన తండ్రి చూడండి ఏ విధంగా దాపెడుతున్నాడు. పక్కకి ఎవరున్నారు? ఈమె ఎవరు? ఈమె తల్లి. ఈమె ఎవరు? అక్క. ఎవరు? మిర్యాము. ఈయననేమో అమ్రాము. ఈ విధంగా తప్పించుకుంటూ వస్తున్నారు. ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది, ఇంకా 3 నెలలు అయింది కాబట్టి ఈయనని మనం దాచలేము, ఏదో ఒక ఉపాయము చేయాలని చెప్పేసి మిర్యాం ఏం చేసిందంటే ఒక ఉపాయము చేయడం అనేది జరిగింది. ఒక ఆలోచన తనకి తట్టింది. ఆలోచన ఏంటి అంటే ఒక జమ్ముపెట్ట తీసుకున్నది. జమ్ముపెట్ట తీసుకొని దానికి ఏం చేసింది, జింక మన్నును, ఏంటి జిగట మన్నును, జిగురు గల మన్నును ఆ యొక్క ఏంటి జమ్ముపెట్టకు పూయడం అనేది జరిగింది. పూసి ఏం చేసి చూడండి తయారు చేస్తుంది. ఇగో మోస వల్ల మమ్మీ తన కోసం తనని కాపాడాలని చెప్పేసి ఇగో జమ్మిపెట్ట తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇదిగో తయారు చేసి ఇగో ఆయన మోషని అందులో పడుకోబెట్టడం అనేది జరుగుతుంది. మోషన్ ఏం చేస్తుంది? దేంట్లో పడుకోబెడుతుంది? ఒక జమ్ముపెట్టలో పడుకోబెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళక్క, వాళ్ళమ్మ, యోకెబెతు, తర్వాత మిర్యాము, తర్వాత చిన్న బాలుడైన యోసేపు ఇక్కడ ఉండడం అనేది జరిగింది అన్నట్టు. తర్వాత వీళ్ళు ఈయన ఏం చేస్తున్నారంటే ఒక ఏటి ఒడ్డున ఈయనని వదిలేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు అన్నట్టు. ఒక నిర్ణయము తీసుకోవడం అనేది జరిగింది. ఇదిగో చూడండి ఏటి ఒడ్డున అంటే ఒక సరస్సు లాంటి ప్రదేశంలో నీళ్ళ లోపల వదిలిపెట్టిందా ఒడ్డున వదిలిపెట్టిందా? నీళ్ళ లోపల వదిలిపెడితే ఆయన వెళ్ళిపోతాడు. ఒడ్డున వదిలిపెట్టింది అన్నట్టు ఆయన ఏ విధంగానైనా ఒక విధంగా సేఫ్గా ఉంటాడని చెప్పేసి తల్లి ఆలోచించి ఆయనని ఏటి ఒడ్డున వదిలిపెట్టడం అనేది జరిగింది. ఇది వదిలిపెడుతుంది చూడండి. తర్వాత వదిలిపెట్టి తను ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఇంటికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు మోష ఎక్కడున్నాడు? చిన్న బాలుడైన మోషే ఒడ్డున ఉన్నాడు. ఎక్కడున్నాడు? మరి ఆయనకి ఏమవుతుంది? ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆయనని ఎవరైనా చంపేస్తారా? లేకపోతే ఆయన ఏంటి సేఫ్గా ఉంటాడు అనేది చెప్పేసి ఎవరికి తెలివా? ఎవరివా? ఎరవేదార తల్లికి తెలుస్తుంది. ఒకవేళ సైనికులు రాజు ఆజ్ఞాపించిన సైనికులు వచ్చి ఆయనని చంపేస్తారో లేకపోతే ఆయన సేఫ్గా ఉంటాడా, బ్రతికి ఉంటాడా, చనిపోతాడా అని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది? మనకి తెలియదు కదా. అందుకే ఎవరు, యోకెబెతు చాలా తెలివైనది కాబట్టి ఏం చేసిందంటే మిర్యామును తన యొక్క తమ్మునికి కాపలగా ఉంచడం అనేది జరిగింది. ఎవరిని కాపలగా ఉంచింది? ఇదిగో చూడండి యోకెబెతు మోష యొక్క తల్లి ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. మిర్యాము తన తమ్మునికి కాపలగా ఉంది. కాపలి అంటే తనను ఎవరన్నా ఏమన్నా చేస్తారా, లేకపోతే తను సేఫ్గా ఉంటాడా, లేకపోతే అందులోనే ఏటి ఒడ్డుననే ఉంటాడా అని చెప్పేసి తనను మోషను గమనించడం అనేది జరుగుతుంది అన్నట్టు. పిల్లలు ఇగో చూడండి మోషే ఏటి ఒడ్డున జమ్ము పట్టలో సంతోషంగా ఉండడం అనేది జరిగింది. అవునా, సంతోషంగా ఉన్నాడు కదా. పాపం వాళ్ళ అమ్మ గుర్తుకు రావట్లేదు, చిన్న బాబుకి ఎవ్వరు గుర్తుకు రావట్లేదు.
సంతోషంగా ఉన్నారు జమ్మిపట్టలు కదా, ఏడుస్తుందా లేదా? పాపం చిన్న బాలుడు 3 నెలలే ఉన్నాడు, మనం ఇంత పెద్దగా అయినాం కానీ మన అమ్మ మన నాన్న లేకపోతే మనకు ఏడుపు వస్తుందా ఏడుపు రాదా? ఏదైనా ఊరికి వెళ్తే అమ్మా నువ్వు ఎప్పుడు వస్తావు రా అని ఏడుస్తాము, అవునా కాదా? ఏడుస్తామా ఏడవమ్మా? మరి అలాంటిది చిన్న బాబు, అసలు ఆయనకి ఏం తెలియదు, ఆయనకి మాట్లాడడానికి గుణ రాదు, అమ్మ నాకు ఆకలి అవుతుందని చెప్పడానికి గుణ రాదు. అలాంటి బాబు ఈ జమ్ముపట్టలో ఏడుస్తూ ఎక్కడ కనిపించిండు అంటే ఏటి ఒడ్డున కనిపించడం అనేది జరిగింది. అయితే అక్కడికి ఐగుప్తు దేశానికి రాజైనటువంటి రాజు యొక్క కుమార్తె రాకుమార్తె ఇక్కడికి రావడం అనేది జరిగిందన్నట్టు. ఎందుకు వచ్చింది ఆమె అక్కడికంటే? స్నానం చేయడానికి వచ్చింది. స్నానం చేయడానికి తను ఒక్కతే రాలేదు, పిల్లలు తన యొక్క ఏంటి చెలికత్తలను ఓకే గుడ్ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చింది. అయితే ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ రాణి ఏం చేసిందంటే ఏటు ఒడ్డున ఉన్నటువంటి ఆ యొక్క జమ్ము పెట్టెను చూసింది. అదో ఇదిగో చూడండి ఇందులో ఏమో ఉంది, మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ జమ్ము పెట్టెను నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పేసి ఇదిగో ఆజ్ఞాపిస్తుంది రాణి, అవునా? ఆజ్ఞాపిస్తుంది ఇదిగో తన యొక్క ఫ్రెండ్స్లో ఒకరు వెళ్ళి తీసుకొని రావడం అనేది జరిగింది. అదా పెట్టె ఓపెన్ చూస్తే ఎవరున్నారు దాంట్లో? ఏ లేదు, మోషే ఉన్నాడా? మిరియాం ఉంది. మీరు అస్సలు వినట్లేరు స్టోరీ. మిరియాం ఉందమ్మా, ఎవరున్నారు? మిరియామా మోషేనా? మరి మోషేకి కాపలగా ఎవరున్నారు? ఓకే గుడ్ పిల్లలు, మంచి వింటున్నారు మీరు. చూడండి ఇదిగో మోషే ఆ బాబును ఏం చేసిందంటే తన యొక్క కుమారునిగా ఏం చేసింది, అంగీకరించింది. ఏం చేసింది, ఈయన ఎబ్రియులలో ఒకడు కాబట్టి ఈ బాబు నాకు కుమారుడిగా ఉంటాడని చెప్పేసి అనుకొని ఇగో ఎత్తుకుంది. చూడండి ఫుల్ హ్యాపీగా ఉంది. తర్వాత మరి ఇప్పుడు మోషేకి కావాలి ఎవరున్నారు? మిరియాము వాళ్ళ అక్క ఉంది కదా. మరి వాళ్ళ అక్క ఎంత తెలివిగల చూడండి, రాణిగారు రాణిగారు మరి ఈ బాబు అయితే మీకు దొరికిండు, మరి ఈ బాబుకు పాలు ఇవ్వడానికి మరి మీ దగ్గర ఎవరైనా ఉన్నారా ఎవరైనా అని అడుగుతుంది చిన్న పిల్ల. చూడండి ఎంత తెలివిగా ఆలోచిస్తుందో. అయితే ఎవరు లేరు అంటే మరి నేను మా యొక్క ప్రాంతం నుండి ఒక దాదిని తీసుకొని రావాలా నీ దగ్గరికి అని చెప్పేసి రాకుమార్తెకి ఏంటి అడగడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు రాణి ఏం చేస్తుందంటే సరే అమ్మా వెళ్ళిపోయి మీ యొక్క ప్రాంతం నుండి ఒక దాదిని ఈ బాబును పెంచడానికి నా కొరకు తీసుకొని రా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు మిరియాం ఏం చేస్తుందంటే ఎవరిని తీసుకొస్తుంది పిల్లలు, వాళ్ళ అమ్మనే తీసుకుని వస్తుంది. ఎంత తెలివిగల చూడండి చిన్న పిల్ల అయిన మిరియాము తన తల్లినే తీసుకొని రావడం అనేది జరిగిందన్నట్టు. తర్వాత మోషే ఏం చేస్తుంటాడు, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు మోషే? రాకుమార్తె దగ్గర ఉన్నాడా లేకపోతే తన తల్లి దగ్గర ఉన్నాడా? ఎవరి దగ్గర ఉన్నాడు? రాకుమార్తె దగ్గర ఉన్నాడా? మిరియాము తనని పెంచడం తన కోసం నేను ఒక దాదిని తీసుకొని వస్తాను చెప్పేసి ఎవరిని తీసుకొని వచ్చింది, తల్లినే తీసుకొని వచ్చింది. తల్లిని తీసుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు మోష ఎవరి దగ్గర ఉన్నాడు? తల్లి దగ్గరనే ఉన్నాడు. సేఫ్గా ఉన్నాడా? సేఫే కదా, అవునా? సేఫేనా? చాలా సంతోషంగా మోషే తన తల్లి దగ్గర పెరుగుతున్నాడు. అయితే మోషేను తన యొక్క మిరియాము తల్లికి ఇచ్చినప్పుడు మోషే యొక్క తల్లికి ఇచ్చినప్పుడు ఫరో కుమార్తె ఏమని చెప్తుందంటే ఈయన పెద్దవాడు అయ్యేంతవరకు ఈ బాబుని నా కొరకు పెంచు, నిన్ను నీకు కొంచెము జీతం ఇచ్చదనని చెప్తుంది అన్నట్టు. ఇదిగో చూడండి పిల్లలు మోషే పెద్దవాడు అయిపోయిండు, పెద్దవాడు అవుతూనే ఉన్నాడు మోషే, అవునా? అవునా?
మీరు నెక్స్ట్ ఇయర్ ఇంతేనే ఉంటారా పెద్దగా అవుతారా? పెద్దగా అవుతారా చిన్నగా అవుతారా? ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, రేపు ఏంటి సెకండ్ క్లాస్లోకి వెళ్తారా యూకేజీలోకి వెళ్తారా? అంటే మన క్లాసెస్ మన ఇయర్స్ అనేవి పెరుగుతాయి కదా, అదేవిధంగా మోసగున అక్కడికి వెళ్ళినప్పుడు రోజు దినదినానికి ఎదుగుతా వచ్చిండన్నట్టు. ఇదిగో పెద్దవాడైండి పిల్లలు. పెద్దవాడైనప్పుడు మోషే యొక్క తల్లి ఆమె మోషేని ఏం చేస్తుందంటే ఫరో కుమార్తె దగ్గరికి తీసుకొని రావడం అనేది జరిగింది. ఇదిగో చూడండి, పెద్దవాడు అయిపోయింది మోషే. ఫరో కుమార్తె దగ్గరికి తేబడడం అనేది జరిగింది. ఇదిగో తీసుకొని వచ్చిండు. అయితే తీసుకొని వచ్చినప్పుడు ఈమె ఏమని చెప్తుందంటే, ఈయనని నేను నీటిలో నుండి తీసినాను కాబట్టి ఈయన పేరు మోషే అని చెప్పి ఆయనకి పేరు పెట్టడం అనేది జరుగుతుంది. ఈయననే మోషే. ఏంటి అంటే ఐగుప్తులో ఉన్న మన ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడు మోషే. అదేవిధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి 5 ఖండాలను రాసిండు. ఏదేదంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశము. ఈ 5 ఖండాలు మోషే రాయడం అనేది జరిగింది. అంతే మాత్రమే కాదు పిల్లలు, 10 ఆజ్ఞలను మనకి ఇవ్వడం అనేది జరిగిందన్నట్టు మోషే. అయితే ఈ మోషే కన్నా గొప్పవాడు ఇంకొకరు ఉన్నారు తెలుసా మీకు? తెలియదా? ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అవునా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే మనకు ఏంటి మన పాపముల నుండి, మన యొక్క శాపముల నుండి, మన ఏంటి మన ప్రతి విధమైన దోషముల నుండి రక్షించువాడు ఆయనే. ఈ మోష కంటే గొప్పవాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభువు? మీకు తెలుసా పిల్లలు? అవునా? కాబట్టి మీరేం చేయాలంటే, మరి మోష ఏం చేసిండంటే ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావడం అనేది జరిగింది. యేసుక్రీస్తు మాత్రం ఏంటంటే మన యొక్క ప్రతి పాపము నుండి ఆయన మనల్ని విడిపించే సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన మన కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చి 3వ దినమున తిరిగి లేచిన ప్రభువు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నవాడు. యేసుక్రీస్తులో ఏంటి తేడా ఉందా? నిన్నొకలాగా ప్రేమిస్తున్నాడా యేసు ప్రభువు? లేదు. నిన్ను, నన్ను, మనందరినీ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించేవాడు. ఆయన మన కొరకు చనిపోయిండు. మన ప్రతి ఒక్క పాపమును ఆయన రక్తంలో ఏంటి మనం కడిగేసుకోవాలి. అవునా? యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఏం చేయాలి? మన పాపములన్నిటినీ కడిగి వేసుకోవాలి. మేమేం పాపం చేసినాం టీచర్, మమ్మల్ని ఇలా చేయమంటున్నారా అని అంటున్నారా? అవునా? అనొద్దట్లా. దేవా, నీవే నిజమైన దేవుడవు, నీవే మాకు విముక్తి దయచేసే దేవుడవు, నీ వలననే మాకు శాంతి సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి ఇప్పటి నుంచే మీరు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు అది మీకే అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా పిల్లలు? అర్థమైందా మోషే కథ? కంఠత వాక్యం. సామెతలు 3 తీయండి. సామెతలు 3:5 నేను చదువుతాను, మీరు వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక యుంచుము. తీసిండ్రు అందరూ పిల్లలు, చదువుతున్నాను వినండి ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక
ముంచుము, నమ్మిక యుంచుము. ఓకేనా?